రాజ్యాంగ స్ఫూర్తితో డాక్టర్ అంబేద్కర్ గారి మానస పుత్రికగా ఆవిష్కరణమైందే ఎన్నికల కమిషన్. ప్రపంచంలోనే మెరుగైన వ్యవస్థగా నిష్పక్షపాతంగా పనిచేసే వ్యవస్థ మన సొంతం కావటం మన అందరికీ కూడా సంతోషకరమైన విషయం. ఈ వరవడిలో నుంచి ఈ సంస్కృతిలో నుంచి వచ్చిందే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా. రాజ్యాంగ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించటం కమిషన్ విధి. ఇప్పటికే అనివార్య కారణాల వల్ల ఆలస్యమైన ఎన్నికలు హైకోర్టు ఆదేశాల మేరకే చేపట్టడం కూడా జరిగింది. దరిమిల న్యాయ వివాదాలు ఉన్నప్పటికీ మొన్నటి ఉన్నత న్యాయస్థానం తీర్పుతో దాదాపు తెరపడిందిగా భావించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో తుది నిర్ణయం ఏదైనా వస్తే దాన్ని తప్పనిసరిగా పాటిస్తాం. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొన్నటికి మొన్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఇరువైపుల వాదనలు కూడా విని సహేతుకమైన తీర్పునే వెల్లడించింది. ప్రభుత్వం తన వాదనలను బలంగా వెల్లడించింది. ఎన్నికల సంఘం కూడా సహేతుకంగా విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మరియు ఉద్యోగ సిబ్బంది ఓటర్ల భద్రతను మదింపు చేసి ఎన్నికలు జరపడానికి సరైన తరుణాన్ని ఎన్నిక చేసింది అనే వాదనని హైకోర్టు విశ్వసించింది. అందుకనే ఈ ఎన్నికలు జరపాలనే ప్రక్రియను ప్రారంభించి ముందుకు వెళ్తున్నాం. కమిషన్కు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం, గౌరవం, విశ్వాసం, విధేయత ఇప్పుడు ఎప్పుడు ఎల్లవేళలా ఉన్నాయి, ఉంటాయి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కూడా కమిషన్ వెనువెంటనే అమలు చేసింది. ఇప్పుడు 4 విడతలుగా జరగనున్న ఈ ఎన్నికలు పూర్తిగా జిల్లా కలెక్టర్లు వాళ్ల సూచన మేరకు స్థానిక పరిస్థితుల దృష్ట్యా లోకల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి అనుసంధానంగానే కలెక్టర్లు రూపొందించడం జరిగింది. ఈ మొదటి విడత ఎన్నికల్లో విజయనగరం, ప్రకాశం మినహా ఈ 11 జిల్లాల్లోనూ దాదాపు రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగానే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల సమయాన్ని కూడా ప్రజా అవసరాల దృష్ట్యా గతంలో ఉన్నట్లు 7 గంటల నుంచి 1 గంట వరకు ఉన్న టైంని 6:30 నుంచి 3:30 వరకు పొడిగించడం జరిగింది. 4 గంటలకు ఎన్నికల లెక్కింపు చేపట్టనున్నాం. అందరు జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవరకే సంప్రదింపులు జరిపింది. ఎన్నికల ఏర్పాట్లన్నీ కూడా సంతృప్తిగా ఉన్నాయనే ఒక నిర్ణయానికి కమిషన్ వచ్చింది భావిస్తోంది. ఈ నిధులు, సిబ్బంది గురించి జిల్లాలకు ఉన్న కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మధ్యాహ్నం ప్రతిపాదించిన 3 గంటలకు జరిగే వీడియో కాన్ఫరెన్స్లో పరిష్కరించాలని భావిస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్కి సిఎస్, డీజీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్, కమిషనర్ పంచాయతీరాజ్ వీళ్ళందరూ కూడా విధిగా హాజరవ్వాలని చెప్పి మీ సూచనలు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా కోరాం. పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా వీరందరూ కూడా వస్తారని మేము భావిస్తున్నాం. ప్రభుత్వ పరంగా తోడ్పాటులో కమిషన్కి మిశ్రమ అనుభవాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఇద్దరు కూడా చాలా పరిణితి చెందిన అధికారులు. వారితో నాకు వ్యక్తిగతంగానూ వృత్తిపరంగానూ సత్సంబంధాలు ఉన్నాయి. ఎటువంటి సమస్యనైనా కూడా చర్చలతో పరిష్కరించాలి అనే తత్వం ఎన్నికల కమిషన్కి మొట్టమొదటి నుంచి కూడా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కాకపోతే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్రం కొంత
మెరుగైన పనితీరుని ఇంకా కనపరచిన అవసరం అయితే ఉంది. పంచాయతీ కమిషనర్కి రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఒక విస్తృతమైన పాత్ర, ఈ ఏర్పాట్లన్నీ కూడా చేపట్టడం, సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ జిల్లాల వారీగా జరిగిన చర్చలు చూస్తే అపరిష్కృతంగా కొన్ని సమస్యలు ఉండిపోవటం శోచనీయం. ముఖ్యంగా ఎన్నికలు జరిపే ముందు ఏ ఎన్నికల రోల్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం అనే దాని మీద స్పష్టత అవసరం. అది లేకుండా ఎన్నికలు అనేవి జరపలేం. కానీ ఈ స్పృశత ఇవ్వటంలో పంచాయతీరాజ్ కమిషనరు, పంచాయతీరాజ్ సెక్రటరీ కంప్లీట్ పూర్తిగా విఫలమైన నేపథ్యం చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్ర సమత న్యాయస్థానానికి ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ ఇచ్చాం మనం. 2021 ఎన్నికల రోల్ ఆధారంగానే ఈ ఎన్నికలు జరుపుతామని చెప్పి మనం చెప్పినప్పటికీ మనం ఇది పూర్తి చేయలేకపోయాం. అంచేత విధి లేని పరిస్థితుల్లో కమిషన్ 219 ఎన్నికల రోల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాతిపదిక మీదనే ఎన్నికలు ఈరోజు జరుపుతున్నాం. దీనికి సంబంధించి ఈ విషయాన్ని పరిష్కరించాలని నిన్న 10 గంటలకు ఒక మీటింగ్ ప్రతిపాదిస్తే రాలేమన్నారు. 3 గంటల వరకు సమయం కోరారు, సరే అన్నాం. 3 గంటలకు కూడా రాకపోతే చివరికి 5 గంటలకు కూడా సమయం ఇచ్చాం. ఆ సమయానికి కూడా వారు రాలేకపోయారు. ఏదేమైనా 2019 ఎలక్టరల్ రోల్ని విధి లేని పరిస్థితుల్లో మాత్రమే కమిషన్ ఆమోదించడం జరిగింది. దీని పరిమాణాలు ఏంటంటే 18 సంవత్సరాలు దాటి తరుణ వయస్కులైన సుమారు 3.6 లక్షల మంది యువకులకి మనం ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోతున్నారు కూడా. ఇది రాజ్యాంగం 325 అధికరణం ద్వారా వారికి సంబంధించిన హక్కు. కానీ ఈ పంచాయతీరాజ్ శాఖ పనితనంలో అలసత్వం వలన కానీ, బాధ్యతారాహిత్యంగా పనిచేయటం వలన కానీ ఈ విపత్కరమైన పరిస్థితి వచ్చింది. దీన్ని కమిషనర్ చాలా తీవ్ర విషయంగా పరిగణించింది. దీని మీద తప్పనిసరిగా సంబంధిత వారి అందరి మీద చర్యలు సరైన టైంలో సరైన విధంలో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఏదేమైనా అవరోధాలన్నీ కూడా అధిగమించి ఎన్నికలు జరపాలి అనే కృత నిశ్చయంతో ఎన్నికల సంఘం పూర్తి విశ్వాసంతో కూడా ఉంది. ఎన్నికలు జరపబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుంది. అందువలన ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలి అని చెప్పి కోరటం కూడా జరిగింది. ఇది సహేతుకంగా లేదని చెప్పి కమిషన్ ఈ సూచనను తిరస్కరించింది. ఈ ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఎన్నికల ప్రక్రియ ఈ రోజుతో ఆవిష్కృతం అయింది. నేను ఒక విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం పనిచేస్తున్న వ్యవస్థలో గవర్నరు, చీఫ్ సెక్రటరీల వంటి వారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నత పదవులతో ఉన్న వారితో ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా గోపనీయమైన విషయాలు. కమిషన్ ఇప్పటి వరకు గవర్నర్తో జరిగిన సంప్రదింపులు కానీ, చీఫ్ సెక్రటరీతో సంప్రదించిన సంప్రదింపులు కానీ ఎవరికీ పత్రికాముఖంగా బహిరంగపరచలేదు. ఇప్పుడు బహిరంగపరచకూడదు కూడా. కానీ ఉదాహరణకి చీఫ్ సెక్రటరీ గారు లెటర్ అయితే నాకు జరగటానికి ముందుగా పత్రికాముఖంగా ఛానల్స్లోనూ వీటిల్లోనూ వచ్చింది. కనీసం ఇక మీదటైనా కొన్ని విధి విధానాలు, ఒక మంచి సంస్కృతిని, ఒక నియమాన్ని, గోపనీయతని కూడా మనం పాటించాలి. మనం ఆర్టీఐ యాక్ట్ నుంచి మన కరస్పాండెన్స్ అన్నిటికీ కూడా మనకి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఉన్న నేపథ్యంలో మనమే వీటిని అతిక్రమించడం తగదు అని చెప్పి కమిషన్ భావిస్తోంది.